ప్రముఖ ట్రాన్స్జెండర్ అనుకుంటా కూడా. ఏందక్క ట్రాన్స్జెండర్ అనుకుంటున్నావు? చీరగట్టిన మాత్రాన ట్రాన్స్జెండర్ అయిపోతారక్క? ప్రతి ఒక్కరు అదే అంటారు. నేను ట్రాన్స్జెండర్ కాదక్క, ఒక లేడీ గెటప్ ఆర్టిస్ట్ అంతవరకే. దయచేసి ఎవరు అట్లా అనకండి అక్క నన్ను. నువ్వు ట్రాన్స్ కాదా? కాదక్క. కానీ ఇందాక నుంచి మరి ఈ గెటప్లో యాక్చువల్గా నేను నిన్ను చూసి ట్రాన్సే అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే నువ్వు ట్రాన్స్ కాదని నాకు తెలీదు. నేనేమనుకుంటున్నా అంటే నువ్వు ట్రాన్స్ ఏమో అనుకున్నాను. కాదక్క, నేను ఓన్లీ లేడీ గెటప్ ఆర్టిస్ట్ నేనక్క. నేను నా డ్రీమ్ ఏంటంటే ఒక లేడీ గెటప్ ఆర్టిస్ట్ అయ్యి మంచి స్థాయికి రావాలని నా కోరిక. అయ్యో ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. సో అఖిల్ రైట్, అఖిలేష్ రెడ్డి. సో కెన్ ఐ కాల్ యూ అఖిల్? అఖిల్ చెప్పు. వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అఖిల్ చెప్పు అసలు ఎలా అని అంటే నీ ఫ్యామిలీ గురించి చెప్పు ఫస్ట్. అక్క నేను ఫ్యామిలీ ఏంటంటే మా నాన్న అమ్మని మ్యారేజ్ అయిన 3 monthsకి ప్రెగ్నెంట్ అయిన తర్వాత పంపించేసేసాడు. అంటే మామూలుగా మాది వచ్చి నెల్లూరు పక్కన చిన్న పల్లెటూరు గ్రామం, అల్లూరు మండలం, డిస్టిక్. అయితే ఇక అక్కడి నుంచి అమ్మని పెళ్ళి మ్యారేజ్ చేసేసారు చెన్నైలో. చెన్నై తర్వాత ఏం జరిగిందంటే నాన్నకి అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. వాళ్ళిద్దరి వల్ల నేను కూడా మా నాన్నకి దూరం అయిపోయాను. అది కూడా ఎప్పుడంటే మమ్మీ ప్రెగ్నెంట్ 3 months తర్వాత వదిలేసేసాడు. అప్పటి నుంచి మమ్మీ అమ్మమ్మల కాడే ఉండేది. అమ్మమ్మల కాడే ఉండి నన్ను కొంచెం చదివియడం. చెన్నై వెళ్ళిపోయింది. చెన్నై వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ తాపి పని చేస్తూ అక్కడే ఉండిపోయి నన్ను డబ్బులు పంపిస్తూ నన్ను డిగ్రీ దాకా చదివించింది. ఓకే. బట్ ఏంటంటే మమ్మీ ఆడున్నప్పుడు ఇక్కడ మేము అమ్మ పంపిస్తేనే తినేది, లేదంటే లేదు. నేను అమ్మమ్మ ఇద్దరమే ఉంటాం. అసలు నేను పడ్డ కష్టం ఎవ్వరికి రాకూడదు. ఏ దేవుడు అందరూ మంచిగానే చూడాలి. నాకు వచ్చే కష్టం దేవుడు ఎవ్వరికి పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న అమ్మని వదిలేశారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అని చెప్తున్నావు కదా, అసలు రీజన్ ఏంటి? ఎందుకు వాళ్ళిద్దరూ ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఏమో నాకు అది అమ్మ ఏంటంటే నా నాన్న నచ్చలేకో లేకపోతే నాన్నకి అమ్మ నచ్చలేకో తెలియదు నాకు. కానీ అప్పటి నుంచి అమ్మ పడ్డ కష్టానికి నేను ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వాలని నా కోరిక. ఓకే అది సరే. ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాది ఇప్పుడు 25. 25 years. ఓకే 25 years కదా. అసలు లైక్ అంటే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు? నేను హైదరాబాద్కి వచ్చి 5 years అయిపోయింది. దేనికి వచ్చావు హైదరాబాద్ నువ్వు? మా ఊరని నాకన్నా యానిమేషన్ నేర్పిస్తారు. అక్కడ జాయిన్ అవ్వు, నెలకి ఇట్లా 8,000 అట్లా ఇస్తారు. అక్కడికి వెళ్ళి నేర్చుకో అంటే నాకు అది ఇంట్రెస్ట్ ఏం లేదు. నేనేంటంటే చిన్నప్పటి నుంచే ఊర్లో లేడీ గెటప్స్ చేయడము, అందరినీ కొంచెం కామెడీ చేయించడం, అది నా డ్రీము. అయితే నాకు మెహందీ వచ్చు, మేకప్ వచ్చు, మొత్తం బాగా నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత నేను ఒక అంటే నా డ్రీమ్ ఏంటంటే ఒక యాక్టర్ అవ్వాలని నా కోరిక. నీకు మెహందీ వచ్చా? మెహందీ వచ్చి పెడతావా? పెడతానక్క. ఓకే అది హైదరాబాద్కి వచ్చేసేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒకరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటేనే దాని మీదకి వెళ్తాదే కానీ ఇంకోటి చేయమంటే చేయలేం కదక్క. అందుకని నాకేంది ఒక యాక్టర్ అవ్వాలని నా కోరిక. అది జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్టింగ్ వెళ్ళాను. స్టార్టింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు 300 ఇచ్చేది. 300 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను 5,000 తీసుకుంటున్నా ఒక్క షూట్కి. 300 నుంచి 5,000కి వచ్చావు. ఓకే. ఫస్ట్ మూవీ ఏంటి నీది జూనియర్ ఆర్టిస్ట్గా? జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళింది అప్పుడు బాయ్గానే వెళ్ళే. వకీల్ సాబ్. వకీల్ సాబ్. ఫస్ట్ నువ్వు బాయ్ గానే జూనియర్ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేసావు? బాయ్ గానే 2 years వెళ్ళాను. ఓకే 2 years వెళ్ళిన తర్వాత ఈయన ఒక చిన్న సీసీ వీడియోస్ ఉంటాయి కదక్క, సీసీ వీడియోస్ ఛాన్స్ వచ్చింది. అంటే అక్కడికి వచ్చిన షూటింగ్ వల్లే నువ్వు సీసీ వీడియోస్ చేస్తావా లేడీ గెటప్ వేసుకొని అన్నారు. చేస్తా అంటే దానికి ఏం ప్రాబ్లం లేదు చేస్తాను అన్నా. చేసిన తర్వాత చేశాను. అదేంటంటే చాలా వైరల్ అయింది అక్క ఆ వీడియో కూడా. ఏ వీడియో అది? అది ఒక బస్ స్టాండ్లో ఎల్లో డ్రెస్ వేసుకొని అమ్మాయి నిద్రపోతుంటే అమ్మాయి మెల్లో నుంచి చైన్ లాగేస్తా. అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి నా బట్టలన్నీ నిప్పేస్తారు అక్కడ. ఆ సీన్ నిజంగా జరిగిందా? నిజంగా జరిగింది. ఆ సీన్ బస్ స్టాండ్ లోనే చేశారు. బట్టలను నిప్పదీసేసారు. నిప్పదీసేసిన తర్వాత ఆ వీడియో వల్ల ఇంకా కొంచెం 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 స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే. సో ఫస్ట్ 500 నుంచి ఇప్పుడు 5,000. 300 నుంచి 5,000. 300. ఓకే. ఆ 300 లో కూడా 100 మిగిలేదు నాకు. ఎందుకు? కృష్ణానగర్ నుంచి మాదాపూర్ వెళ్ళారు. అక్కడ మాదాపూర్ లో రూమ్ లో ఉండేది. నేను వెళ్ళలేక వాళ్ళు ఏం చేసేది తాగేసేసేది, నాకు అన్నం ఉంచకుండా చేసేసేది. అంటే షూట్కి వెళ్ళి కొన్నిసార్లు ప్యాకప్ అనేది 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఏ టైం వెళ్తే ఏ టైం వెళ్ళినా కానీ వాళ్ళు ఇంకా నేనున్నాను చూసుకోరు అసలు. నేను ఆ రూమ్లో ఉన్నానంటే ఉన్నా అంతవరకే. నీకు ఇక్కడ ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుందిగా? అంటే నైట్ పెట్టరు కదా, మధ్యాహ్నం తినేసేసి ఈవినింగ్ నైట్ కి వెళ్ళలేకే ఉండదు, వాళ్ళు తాగేసి గందరగోళం చేస్తారు. మరి నువ్వు ఎప్పుడు అడగలేదా నాకు ఫుడ్ ఉంచట్లేదు అని? నాకు చాలా భయం అక్క, అంటే తన్నేస్తారేమో ఏమైనా చేస్తారేమో అని భయం. అది కాదు, రూమ్ లో అందరూ కలిపే ఉంటారు కదా, ఉంటారు. సో మీరు నువ్వేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండట్లేదు, వాళ్ళని వచ్చేలాకి వెళ్ళిపోతారు అక్క. మళ్ళీ ఫోన్ చేసి అడగాలంటే నేను అడగలేను. అట్లా 2 times జరిగింది. ఇక అట్లా ఏం చేశాను, వకీల్ షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత 100 రూపీస్ పెట్టి మళ్ళీ ఫుడ్ తినేసి 100 రూపీస్లో మళ్ళీ డైలీ మళ్ళీ 5:30 కల్లా కృష్ణానగర్కి రావాలి. కొన్నిసార్లు షూట్లు లేక పంపించేశారు, షూట్లు లేదు ఇవాళ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అట్లా పంపించేశారు. ఇక నేను ఉండలేకపోయా లేక అమ్మకు ఫోన్ చేసి బాధపడ్డా. బాధపడిన తర్వాత అమ్మ ఏమన్నదంటే ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా. అప్పుడు డిగ్రీ అయిపోయింది, సబ్జెక్టులు 2 మిగిలాయి. దాంట్లో మళ్ళీ సబ్జెక్టులు మిగిలిన తర్వాత దానికి అమ్మని ఫీజు కట్టమన్నా. అమ్మ చూస్తే చెన్నై నుంచి వచ్చేసేసింది. అమ్మని ఫీజు కట్టమంటే ఆమె పనికి వెళ్తా అట్లా ఇట్లా అది కట్టేసింది ఫీజు. నేను ఇట్లా వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యా. ఇక నా అమ్మ డ్రీమ్ ఏంది, నన్ను సాఫ్ట్వేర్ కట్టడం నా కోరికంట. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు సాఫ్ట్వేర్గా. నేనేంది ఒక లేడీ గెటప్ చేయాలి, మంచి ఫేమ్ రావాలి అని నా కోరిక. అది సో ఒక మంచి లేడీ గెటప్ రావాలి అని చెప్పేసి అన్నావు. ఫస్ట్ నువ్వు లేడీ గెటప్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? నేను 3 years అయ్యింది. ఓకే, ఎందులో ఫస్ట్ ఎప్పుడు? నేను 3 years ఫస్ట్ సిసి వీడియోస్లో స్టార్ట్ చేసే లేడీ గెటప్. అక్కడి నుంచి నా కాస్ట్యూమ్స్తోనే ఉండి అట్లా అట్లా చిన్న ఫ్రాంక్ వీడియోస్ తర్వాత బిగ్ మూవీ. ఫస్ట్ స్టార్టింగ్ బిగ్ మూవీస్ ఛాన్స్ దేంట్లో వచ్చిందంటే ఫస్ట్ ఉగ్రంలో వచ్చింది. ఉగ్రం అల్లరి నరేష్ గారు మంచిగా. ఉగ్రంలో యాక్చువల్గా ట్రాన్స్ అనేసరికి ఒక మంచి, అంటే మూవీ అంతా కూడా ట్రాన్స్ బేస్లోనే ఉంటుంది. దాంట్లో వచ్చి మెయిన్ రోల్ నాకే ఇచ్చారు దాంట్లో. ఓకే, మెయిన్ రోల్ అంటే షాప్ కాడికి వెళ్ళి తట్టాలి. తట్టిన తర్వాత ఆయన చెప్తాడు డైలాగు, వీళ్ళు నిజమైన హిజ్రాలు బతుకుదెరవ కోసం ఇట్లా షాపుల దగ్గర అడుగుతారని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు దాంట్లో మెయిన్ రోల్ వచ్చింది. తర్వాత సో అల్లరి నరేష్ గారితో యాక్ట్ చేసావు. అల్లరి నరేష్ ఆయనకి నీకు సీన్ ఉంది. ఆయనకి నాకు సీన్ ఉంది. మళ్ళీ వకీల్ సాబ్ లో కూడా పవన్ పక్కనే ఉంటా. అవునా? ఓకే, ఏ క్యారెక్టర్ చేసావు అందులో? బొగ్గ కార్మికుడిగా చేసా. అంటే వాళ్ళు కోర్టు నుంచి బయటకు వస్తారు కదా, అది శాలరీలు సంథింగ్ ఏందో పెంచమని వస్తారు కదా, అప్పుడు పనుకొని పక్కనే ఉంటా. అంటే నా ఏంటంటే ఎవరికైనా కోరిక ఏంటంటే ఒక కనిపించాలి, ఫ్రేమ్లో కనిపించాలని కోరిక ఉంటుంది కదా, అది నా కోరిక, డ్రీమ్స్ నెరవేరు. సో ఫ్రేమ్ లో పవర్ స్టార్ పక్కన కనిపించాను. అవును. ఉంచారా మూవీలో ఆ సీన్ ఇది? ఉంచారు. ఓకే ఓకే. సో ఉగ్రంలో అల్లరి నరేష్ గారితో సీన్ యాక్ట్ చేసావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉగ్రం మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ ధన్యుడు సుమతి రాజు తరుణ్. ఓకే, రీసెంట్గా రాజు తరుణ్ దాంట్లో ఏంటంటే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో కూడా ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు ఏదో పెద్ద మూవీ చేస్తున్నట్టున్నా? పుష్ప 2 చేస్తున్నా. వావ్, పుష్ప 2 పాన్ ఇండియా మూవీ చేస్తున్నా. అవును, బిగినింగ్ నుంచి కూడా చక్కగా మంచిగా పెద్ద పెద్ద మూవీస్ చేస్తా వస్తున్నా. అవును, ఆల్మోస్ట్ 3 సినిమాలు హిట్ మూవీసే. ఇంకోటి కూడా త్రిషాతో కూడా చేసా. త్రిషాతో ఏం చేసావు? త్రిషాతో బృందా అని వెబ్ సిరీస్ సంథింగ్ మూవీ అది. ఓకే, దాంట్లో కూడా మెయిన్ రోల్ డైలాగ్ ఉంది. త్రిషాకి నాకు డైలాగ్స్ ఉంటాయి దాంట్లో. అందులో ఏంటి, బాయ్ గెటప్ లేడీయే? నేను 3 years నుంచి బాయ్ గెటప్కి వెళ్ళడం లే, నాకు లేడీ గెటప్ మీద ఎక్కువ అమౌంట్ వస్తుంది. బట్ ఏంటంటే మంచి ఫేమ్ వస్తుంది, పెద్ద పెద్ద హీరోలతో చేయడానికి ఛాన్స్ వస్తుంది. చీర కూడా నువ్వే కట్టుకుంటావా? చీర, మేకప్ మొత్తం నేనే. అవునా? ఓకే, చక్కగా ఒక నిజంగా ఒక పద్ధతైన అమ్మాయిలాగా చీర కట్టుకున్నావు, కూర్చున్నావు, నీ ఆహార్యం అంతా కూడా అలాగే ఉంది. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు బాయ్గా ఉన్నప్పుడు బాయ్గా చేయాలి బిహేవియర్, లేడీ డ్రెస్ వేసుకున్నప్పుడు లేడీగానే చేయాలి, దానికి వాల్యూ ఉండదు కదండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని